హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరియు కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దామండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఇక వన్ బై వన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఈరోజు ఇవాళ డిఎస్సి ప్రిలిమినరీకి రాబోతుందండి. సో ఈ ఎంతోమంది నిరుద్యోగులు ఇన్ని రోజులు ఎదురు చూశారు, చివరగా మనకు ఈరోజు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో డిఎస్సికి రాబోతుంది ఈరోజు ప్రిలిమినరీకి. రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షల ప్రిలిమినరీకి అయితే మంగళవారం రిలీజ్ కానుందన్నమాట. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు. కీతో పాటు రెస్పాన్స్ షీట్స్ కూడా మీకు రాబోతున్నాయి. అలాగే మరి వీటిని వెబ్సైట్లో మరి పెట్టనున్నారన్నమాట. సాంకేతిక సమస్యలు ఏమైనా ఎదురైతే, ఒకవేళ ఎదురైతే బుధవారం రిలీజ్ చేస్తామని అధికారులు అయితే చెప్పారన్నమాట. ప్రిలిమినరీ కీ పైన ఏమైనా సందేహాలుంటే వారం రోజుల పాటు అండి, దాదాపుగా 7 రోజుల పాటు మరి ఈ యొక్క అభ్యంతరాలకు మరి స్వీకరించి ఫైనల్ కీని రిలీజ్ చేసేందుకు మరి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు. కాగా మరి ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగాయి ఏంటి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో నేను ఒకటే చెప్తున్నాను మిత్రులారా, మన యొక్క ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, సో మరి ఈ యొక్క డిఎస్ కట్ ఆఫ్ కోసము మీరు చేయాల్సింది ఒకటే, కీ వచ్చిన తర్వాత నేను ఆన్లైన్ సర్వే అనేది మరి చేయబోతున్నాను అనమాట. సో గూగుల్ ఫామ్స్ ద్వారా ఆన్లైన్ సర్వే తీసుకుంటున్నాను. సో దాంట్లో మీరు చేయవలసింది ఏంటంటే మీ యొక్క టెట్ వెయిటేజ్ మార్క్స్ అండి. సో మీ యొక్క టెట్ వెయిటేజ్ మార్క్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీ టెట్ వెయిటేజ్ మార్క్స్ ఒకసారి ఎన్ని ఉన్నాయో చూసుకోండి. నేను అది మనకు తెలుసు మీకు అందరికీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 13 మార్కులు ఉంటాయి, కొంతమందికి 13.20 ఉంటుంది, ఇలా ఉంటాయి కదా. సో టెట్ స్కోరు అంటే వెయిటేజ్ ఇవ్వండి. టెట్ మార్కులు అంటే నాకు 100 వచ్చాయా, 105 వచ్చాయా, 85 వచ్చినా, 95 వచ్చినా, అలా ఇవ్వకండి. వెయిటేజ్ మార్క్స్ ఇవ్వండి. ప్లస్ అలాగే కీ చూసుకున్న తర్వాత డిఎస్సి మార్కులు ఎన్ని వచ్చాయి, సో 50 వచ్చినాయి, 55 వచ్చినాయా ఏంటి అనేది రెండు కలిపి పక్కనే కాలం ఉంటుంది. సో దాంట్లో ఎంటర్ చేయండి. అన్ని జిల్లాలకు సంబంధించి, 33 జిల్లాలకు సంబంధించి, ప్రతి సబ్జెక్టుకు సంబంధించి, ఎస్జీటీ కానీ తర్వాత స్కూల్ అసిస్టెంట్స్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఈ యొక్క మరి ఆన్లైన్ సర్వే అనేది తీసుకుంటున్నాను. దీని యొక్క పీడిఎఫ్ కూడా మీకు ఫిల్టర్ చేసి, జిల్లా వైజ్గా ఫిల్టర్ చేసి మరి ర్యాంక్ మనకు అంటే మీ జిల్లాలో మీకన్నా ముందు ఎంతమంది ఏంది అనేది కూడా చూసుకునే విధంగా ఫిల్టర్ చేసి పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరి నెక్స్ట్ 2 డేస్లో అందిస్తాను ఖచ్చితంగా. సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క సర్వేలో పాల్గొనవలసిందిగా మన యొక్క మాస్టర్ టీవీ తరఫు నుంచి మనవి. నెక్స్ట్ చూసినట్లయితే ప్రీ ప్రైమరీ స్కూళ్లలో అంగన్వాడీలు మరి అప్గ్రేడ్ చేయబోతున్నారండి. సో గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పారు, నూతన వరవడికి శ్రీకారం చుట్టనున్నటువంటి శిశు సంక్షేమ శాఖ మరి ఈ యొక్క టీచర్లకు డిప్లొమా కోర్సు, శిక్షణ, ఇంటర్ పూర్తయినటువంటి వాళ్ళు అర్హులు అన్నట్టుగా పేర్కొనడం జరిగింది. అంగన్వాడీ అనగానే మనకు ఖాళీ ఏం గుర్తుకొస్తుందండి, బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలకు పాలు, గుడ్లు ఇట్లా అందించడం లాంటి విషయాలే గుర్తుకొస్తాయి. కానీ ఇక నుంచి అలా ఉండదండి. ప్రీ ప్రైమరీ అంటే పూర్వ ప్రాథమిక విద్యను అందించేటటువంటి స్కూళ్ళలో ఇవి ఉండబోతున్నాయి అన్నమాట. సో వీటిని ఆ విధంగా అప్గ్రేడ్ చేయబోతున్నారు. సో చూసినట్లయితే మనకు మొత్తం రాష్ట్రంలో మొత్తానికి 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిల్లో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో 15,600 ఉన్నాయి. సో మరి వీటిల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారనమాట. సో ఇందులో మరి పనిచేస్తున్నటువంటి టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారనమాట. ఆల్రెడీ 3 రోజులు శిక్షణ ఇచ్చారు. అయితే ఇంగ్లీష్ మీడియంలో కూడా బోధించే విధంగా శిక్షణ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మరి వీళ్ళైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఇందులో మరి ఆల్రెడీ టీచర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళలో ఎంతమంది ఇంటర్ చదివారు, డిగ్రీ చదివారు, బీటెక్ చేసిన వాళ్ళు ఎంతమంది అనేటటువంటి వివరాలు అయితే సేకరిస్తున్నారు. సో ఏది ఏమైనా సరే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ NEP 2020లో ఉన్న దాన్ని ఇక్కడ తీసుకురాబోతున్నారు అనమాట. సో దాంట్లో భాగంగా మరి తీసుకొస్తున్నందుకు సంతోషమే. కానీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏమంటే, సో మీరు NEP 2020లో భాగంగా అమలులో భాగంగా ఈ యొక్క మరి అంగన్వాడీల్లో ఇది తీసుకురాబోతున్నారు, పూర్వ ప్రాథమిక విద్య అనేది తీసుకురాబోతున్నారు. కానీ మరి వీళ్ళకి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఎడ్ చేసినటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుండు అని చెప్పేసి నా ఉద్దేశం అయితే అనిపిస్తుంది. సో నా ఒపీనియన్ ఇది. సో దీనిపైన మరి మీ యొక్క ఉద్దేశం ఏమిటి ఒకసారి కామెంట్ చేసి ప్రయత్నం అయితే చేయండి. ఐఐటి మద్రాసే టాప్ అండి. సో దేశంలో
వరుసగా ఆరోసారే ఏడోసారే మరి ర్యాంకులు కేటాయిస్తే ఐఐటి మద్రాసే టాప్లో ఉంది. ఓవరాల్గా మనకి ఇక్కడ కేటగిరీ వైజ్గా టాప్ 10 విద్యా సంస్థలు ఇక్కడ చూడవచ్చు. విద్యా సంస్థలకు ర్యాంకులు ప్రకటించినటువంటి కేంద్రం ఇంజనీరింగ్ ఓవరాల్ కేటగిరీలో ఐఐటి మద్రాస్ టాప్లో ఉందన్నమాట. మన యొక్క ఏదైతే స్టేట్ పబ్లిక్ వర్సిటీలో ఉస్మానియాకు 6వ ర్యాంకు రావడం జరిగింది. ఇక్కడ ర్యాంకులు ఒకసారి మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక కరెంట్ అఫైర్స్ ఓవరాల్గా ఈ యొక్క వారం రోజుల్లో, ఈ వారం 10 రోజుల్లో వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. రాష్ట్రపతికి పీజీ అత్యున్నత పురస్కారం అందుకున్నది మీకు అందరికీ తెలుసు. పీజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఇక్కడ చూడండి కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ పీజీ అనేటటువంటి అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు రతు విలియం మై వలీలి కటోనివేర్ ముర్ముకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారన్నమాట. అలాగే చూసినట్లయితే మరి ఐఎస్ఎస్ యాత్రకు శుభాంశు శుక్లా ఎంపికయ్యారనమాట. ఇస్రో ఎంపిక చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపట్టబోయేటటువంటి యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ఇస్రో ఎంపిక చేసింది. ఆ యొక్క వార్త మరి వార్తల్లో ఉన్నది గమనించండి. అలాగే చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో 7 సభ్యుల మరి రాజ్యాంగ ధర్మాసనం 6+1 అంటాం. సో అది అందులో ఉన్నటువంటి సభ్యులెవరో కూడా మీరు ఒకసారి చూసుకోవాలండి ఖచ్చితంగా. అలాగే చూసినట్లయితే యూపీఎస్సీ చైర్పర్సన్గా ప్రీతి సుదాన్ మనకు నియమితులు కావడం జరిగింది యూపీఎస్సీ చైర్పర్సన్గా. అలాగే చూసినట్లయితే మనకు ఒలింపిక్స్కి ఒకసారి చూసినట్లయితే మరి హాకీ జట్టు కాంస్య పథకం మరి గెలవడం జరిగింది. అలాగే నీరజ్కు సిల్వర్ మెడల్ రావడం జరిగింది మరి ఒలింపిక్స్లో. అలాగే చూసినట్లయితే బంగ్లాదేశ్కు ప్రభుత్వ అధినేతగా మరి యూనస్ నియమితులయ్యారు. ఆ విషయం కూడా మీకు తెలిసిందే. అలాగే చూసినట్లయితే తెలంగాణకు సంబంధించి జాతీయ చేనేత పురస్కారం అందుకున్నారు. ఢిల్లీలో నిర్వహించినటువంటి జాతీయ చేనేత దినోత్సవంలో యాదాద్రి జిల్లాకు చెందినటువంటి కళాకారుడు కర్ణాటి ముఖేష్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చేతుల మీదుగా మరి జాతీయ చేనేత పురస్కారం 2023 అవార్డును అందుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు కదా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సమీపంలోని మీర్ఖాన్పేటలో. సో ఇవి ప్రధానంగా మరి ముఖ్యమైనటువంటి అంశాలు మరి కరెంట్ అఫైర్స్కి సంబంధించి వార్తల్లో ఉన్నాయి. అర్హులైనటువంటి ఎస్టీ అభ్యర్థులకు సివిల్స్ శిక్షణ అంట మరి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ చెప్పడం జరిగింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటటువంటి సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం తెలంగాణలోని ఎస్టీ అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మరి తెలిపారనమాట. ఇక్కడ హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో గల గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ ఉంటుందని మరి సోమవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారనమాట. మీకు మరి గైడెన్స్తో పాటు ఒక ట్యాబ్ ఇస్తారు. ఉచిత భోజన వసతి పొందేందుకు అర్హులైనటువంటి గిరిజన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని మరి సూచించారనమాట. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారనమాట. గమనించండి. నెక్స్ట్ చూద్దాం. 2036 నాటికి భారత జనాభా 152 కోట్లకు మరి చేరుతుంది అన్నట్టుగా ఇక్కడ మనకు గణాంకాలు అయితే విడుదల కావడం జరిగింది. 2036 నాటికి భారత జనాభా 152 కోట్లు అంటండి. సో ఇప్పటికే మనం ప్రపంచంలోనే 1 ఉన్నాము. సో ఇక నెక్స్ట్ మనకు రాబోయేటటువంటి 10 సంవత్సరాలలో దాదాపుగా మనకు మరి 152 కోట్లకు చేరుతుందంట. పెరగనున్నటువంటి మహిళలు మరి తగ్గనున్నటువంటి యువత అన్నట్టుగా భారతదేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరనున్నది. ఇందులో మహిళల నిష్పత్తి కొంత పెరుగుతుందంట. కేంద్ర గణాంకాల ఆధ్వర్యంలోని సామాజిక గణాంక విభాగం విడుదల చేసినటువంటి ఉమెన్ అండ్ మేన్ ఇన్ ఇండియా 2023 నివేదిక ఈ యొక్క విషయాన్ని మరి వెల్లడించింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.